తాజాంశాన్ని చూస్తున్నాం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడికి తెలుసుకుందాం జయప్రకాష్ చెప్పండి హైకోర్టు ఆదేశాల గురించి వివరాలు ఏంటి నరేష్ ఈ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ లో బెయిల్ పిటిషన్ కోసం చంద్రబాబు దాఖలు చేశారు ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది 17వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఆదేశాలు ఇచ్చింది ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే పిటిషన్ ఇప్పటికే బెయిల్ పిటిషన్ ఇప్పటికే ఏసీపీ కోర్టులో విచారించి దాన్ని కొట్టివేశారు ఈ నేపథ్యంలో హైకోర్టుకి ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని చంద్రబాబు తరపు న్యాయవాదులు తెలిపారు అందులో ప్రధానంగా కొన్ని విషయాలను పేర్కొన్నారు బెయిల్ దీనికి సంబంధించి స్కిల్ పిటిషన్ కి సంబంధించి దీంట్లో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు అదే విధంగా సిఐడి ఇప్పటికే 2 రోజులు కస్టడీకి తీసుకొని విచారించింది సమాచారం సేకరించింది విచారణకు కూడా పూర్తి స్థాయిలో నేను సహకరించారని తెలిపారు అదే విధంగా మరోసారి కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ ని దాఖలు చేసింది పిటిషన్ పైన విచారించినటువంటి న్యాయస్థానం దాన్ని కొట్టివేసిందని కూడా ధర్మ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు తాను విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కోర్టు పెట్టే షరతులు కూడా నేను అంగీకరిస్తానని ఒకవేళ ఇది ఈ బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమయ్యే సమయంలో మధ్యంతర బెయిల్ అయినా సరే మంజూరు చేయాలని దీంట్లో పిటిషన్ లో చంద్రబాబు అభ్యర్థించారు మరొక వైపు ఇప్పటికే దాదాపు ఈ స్కిల్ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారణ చేసి సమాచారం అంతా సేకరించారని తెలిపారు కేవలం 22 నెలల తర్వాత కేసు నమోదు చేసి 22 నెలల తర్వాత తనను అన్యాయంగా ఇరికించారని ఇందులో తెలిపారు ఇదంతా రాజకీయ ప్రతీకారం కోసమే ఈ కేసులో తనను ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ అయినా సరే ఇవ్వాలనేటువంటిది అభ్యర్థించారు అయితే ఈ రోజు పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది నరేష్ ధన్యవాదాలు జయప్రకాష్